కలకత్తా అనేటువంటిది మమ్మల్ని బాగా ఆకర్షించింది సార్. న్యూస్ పేపర్స్ లో వచ్చేటటువంటి విశ్లేషణ కానివ్వండి, ప్లస్ ప్రస్తుత సమాజంలో మా టీచర్స్ గురించి చాలా బాగా మాట్లాడారు సార్. మీరు మాకు మాకు సమాజం గురించి ఒక మంచి దృక్పథం కలిగించినటువంటి మీకు మా పాఠశాల అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం సార్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిగా మీ ఓట్లు అడుక్కోవడానికి వచ్చినటువంటి పాఠశాలకు రావడం కలుసుకోవడం చాలా సంతోషమే. మీరు నా గురించి నాకంటే మీరే చెప్పినారు, ఇప్పుడు నేను మాట్లాడాలని కూడా ఏం లేకుండా చేసినారు. మీరేమైనప్పటికీ మీరు ఎలాంటి రాష్ట్రం కావాలనుకుంటున్నారో, ఎలాంటి పాలిటిక్స్ కావాలనుకుంటున్నారో, ఎలాంటి నిర్ణయాలు కావాలనుకుంటున్నారో వాటి కోసం 100కు 1000% కృషి చేస్తా. మీ మనసులో ఉన్నటువంటి ప్రతి భావాన్ని నా రూపంలో వ్యక్తీకరిస్తా. 100కు 100% మీరు అనుకున్నటువంటి మీ ఫ్యూచర్ ఏదైతే ఉందో దానికోసం పోరాటం చేస్తా. ఎక్కువ మీ సమయం ఫిల్ చేయను, కానీ ఒక అవకాశం ఇవ్వండి అని మాత్రం అందరూ అడుగుతుంటా ఉన్నా. మీ మొదటి ప్రాధాన్యత ఓటేయడం ద్వారా రాజకీయాల్లో మార్పులు జరుగుతాయి. మీకు ప్రతిసారి పిఆర్సీ ఏది ఐఆర్ఏది మా ప్రమోషన్ కొట్లాడాల్సిన పని లేకుండా ఒక శాశ్వత పరిష్కార దిశగా మా రాజకీయాలు అనుకుంటాం. దయచేసి ఒక అవకాశం ఇవ్వండి అని అందరికీ.